సంవత్సరాలుగా ఆర్టీసీలో డ్రైవర్గా చేస్తున్నాను. ఇప్పుడు నా జీతం చేతికి వచ్చేది 15,000 రూపాయలు. మాకంటే వేరే ఇతర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 40,000 50,000 వస్తున్నాయి. మాకైతే ఇచ్చే డబ్బులు ఎటు సరిపోవట్లేదు. ఈ రోజులలో పిల్లల ఖర్చులకు కానీ, తల్లిదండ్రుల ఏమైనా మెడికల్ ఇబ్బందులు ఉన్నా కానీ, వీటన్నిటికీ కనీసం ఇచ్చేది కూడా ఇప్పుడు ఈ దసరాకు ఇవ్వకుండా మీరు మమ్మల్ని బస్తులు ఇచ్చినారు. అదే పోయిన సంవత్సరం బతుకమ్మ ఆడడానికి కవిత మీ అమ్మాయి ఉన్నదని చెప్పి 250 కోట్లు మంజూరు చేశారు. ఈసారి 50 లేదు ఓడిపోయింది అని చెప్పి అట్లా కూడా ఏం ఫండ్స్ కూడా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఉన్న ఆస్తులు, ఆర్టీసీ ఆస్తులు మాయి మాకు కాపాడుకుందామని మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని అణిచివేయాలని చూస్తున్నారు. ఎక్కడెక్కడ మా ఆస్తులు ఎన్ని ఉన్నాయో తెలుసు, అయినా వాటి వాల్యూ తక్కువ కట్టి మీరు మీ దగ్గర వాళ్లకు దారాదత్తం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇటు సింగరేణి వాళ్ళ డబ్బులు వాడుకున్నారు, పోలీసు వాళ్ళ డబ్బులు వాడుకున్నారు, మావి వాడుకున్నారు, ఎవరిని వదలట్లేదు మీరు అసలు. ఎవరికి కూడా తృప్తి లేదు మీ దీంతో. ఆంధ్ర వాళ్ళు నిలబొట్టేదాకా వాళ్ళు ఏదో తినిపోతున్నారు అన్నారు. మీరు చేసింది ఏమన్నారు? వాళ్ళని నిలబొట్టినాము, మీరే తింటున్నారు కదా మీ కుటుంబం తప్ప. కనీసం లోకల్లో ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వాయిస్ కూడా లేదు. కనీసం ఇది కరెక్ట్ కాదు. ఇవి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మాకు ఒరిగింది అయితే ఏం లేదు. ఎక్కడ చూసినా కానీ అక్కడే ఉన్నాయి రోడ్లు కానీ, ఏది కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, అవన్నీ పోనీయండి. మాది ఆర్టీసీ సంస్థను మాత్రం పూర్తిగా అణిచివేయాలని మీరు 100% ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు అందరూ ఒకటే అయినారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప అందరూ మాకు సంఘీభావం చెందుతున్నారు. దీనివల్ల ఎన్ని రోజులు మీరు ఇట్లా విభజించి పాలిద్దామని ఏమీ చేయలేరు. కాబట్టి మీరు తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయాలని పెడుతున్నాం. ఇలా ఆర్టీసీ సమ్మె కోసం అఖిల పక్ష బంద్ పిలుపు, ఇలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున బంద్ పిలుపు ఇచ్చినాం. ఈ బంద్ పిలుపులో మేము స్వస్థతగా మేము బంద్ పిలుపు ఇస్తా అంటే ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ వాళ్ళు అందరినీ చూసి అరెస్టు చేసి బంద్ చేయకుండా ఈ మమ్మలను భంగం చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారు ఈ రకంగా పోలీసు బందోబస్తును పెట్టి మమ్మలను బంద్ చేయకుండా ఆర్టిస్టు వాళ్ళది సమ్మె చేయకుండా వీళ్ళని అందరినీ ఈ రకంగా చేసుకుంటూ వస్తాను. మరి కేసీఆర్ గారు మరి మీకు తెలియదా ఇంతకుముందు మీరు ఏమన్నారు? మేము ఎటువంటి ప్రైవేటీకరణ చేయము, ఎలాంటి ప్రైవేటీకరణ చేయము, ఏ టీచర్లను కానీ గవర్నమెంట్ ఆర్టిస్ట్ వాళ్ళని కానీ ఎవరిని కానీ మేము ప్రైవేట్ పరం చేయమని చెప్పి ఈరోజు మరి అన్నిటినీ ప్రైవేట్ పరంగా చేస్తున్నావు. ఆ రోజు ఆంధ్రలోదే అన్నావు, ఈరోజు మరి ఆంధ్రలకు నువ్వు మద్దతు ఇస్తున్నావా? మరి కేసీఆర్ గారు మరి నీకు ఇంతవరకు తాగి పండుకున్నావా? మరి ఇప్పటి వరకు సొయ్యి లేదా? మరి మీరు తెలుసుకొని మా ఆర్టిస్ట్ వాళ్ళను ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం దళిత బహుజన్ పార్టీ తరఫున. అదేవిధంగా మీరు విలీనం చేయకుంటే మేము ఆందోళనకరణ చేస్తామని చెప్పి దళిత బహుజన్ పార్టీ డిమాండ్ చేస్తుంది.